जवाहर नवोदय विद्यालय 2021-22 आरव तरगति प्रवेश परीक्षक आगस्ट 21 परीक्ष जरिगिंदनि विश्वभारती स्कूल प्रिंसिपल एसडी लाल अन्नारु। गन्नवरं विश्वभारती नवोदय సైనింగ్ కోచింగ్ సెంటర్ కు చెందిన 27 మంది విద్యార్థులు అర్హత సాధించారని, జిల్లా నలుమూలల నుండి అక్కడికి వచ్చిన విద్యార్థులకు మా కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు। స్థానిక కోచింగ్ సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా లాల్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుండి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మా సంస్థ నుండి 25 నుండి 30 మంది విద్యార్థులను నవోదయ స్కూల్ కు పంపడం జరుగుతుందని తెలిపారు। ఈ సందర్భంగా సహకారం అందించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు। సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు। ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు। ఆగస్టు 11వ తారీఖున జరిగిందండి ఫలితాలు ఈ రోజు విడుదల చేయడం జరిగింది। ఈ ఫలితాల్లో మన విశ్వభారతి కోచింగ్ సెంటర్ 70 మంది విద్యార్థులు 6వ తరగతి ప్రవేశ పరీక్ష రాయగా 27 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది। మన కృష్ణా జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ వేలేరులో ఉంది। ఈ విద్యాలయంలో 6వ తరగతిలో 80 మంది విద్యార్థుల్ని ప్రవేశ అర్హత కల్పిస్తారు ప్రతి సంవత్సరం। ఆ 80 మందిలో మన కోచింగ్ సెంటర్ తరపున 27 మంది విద్యార్థులు అర్హత సాధించడం చాలా సంతోషించదగినటువంటి విషయం। ఈ అర్హత సాధించినటువంటి విద్యార్థులు 6వ తరగతి నుండి ప్లస్ 2 వరకు కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యా వసతి కల్పించి ఆ విద్యాలయాల్లో విద్యని అభ్యసించేటువంటి అవకాశం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన పిల్లలకి ఇలాంటి సదావకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది। ఇందులో ప్రవేశ అర్హత సాధించే వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో చాలా ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకే ఈ అవకాశం దక్కుతుంది। వీరు 6వ తరగతి నుండి ప్లస్ 2 వరకు చదువుకునేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందండి। ఈ సందర్భంగా మరి మేము ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా విద్యార్థులకి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ తర్వాత ప్రభుత్వ అనుమతి ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించి వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించడం మాకు సహకరించడం వల్ల మేము విద్యార్థుల్ని నిరంతరం పరివేక్షిస్తూ ఈ శిక్షణకు సంబంధించి విద్యార్థుల్ని ఈ సక్సెస్ చేయడానికి గల ముఖ్య కారణం ఇదన్నమాట। కృష్ణా జిల్లాలో నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కోచింగ్ సెంటర్కి వచ్చి కోచింగ్ తీసుకున్నారు। 27 మంది విద్యార్థులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఇక్కడ మన సమావేశంలో పాల్గొనడం జరిగింది। మిగతా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఇంకా వచ్చేటువంటి సమయానుభవం వల్ల రాలేకపోయారు। ప్రత్యేకంగా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అలాగే నాకు సహకరించినటువంటి తోటి ఉపాధ్యాయులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా 20 నుంచి 30 మధ్య సీట్స్ సాధించడం జరుగుతూ ఉందండి। నేను ఇది 26వ సంవత్సరం అండి నేను ఈ నవోదయ విద్యాలయాలకు పంపడం విద్యార్థుల్ని ఇది 26వ సంవత్సరం అన్నమాట। కొన్ని 100